రోజు మీకు కావాల్సిన పదార్థాలు. నువ్వు నూనె ఒక పావు తీసుకున్నాను, దాంతోపాటు బెల్లం కూడా ఒక పావు కేజీ తీసుకున్నాను. అంటే ఈ రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈ క్వాంటిటీలో మనం తీసుకుందాం. నువ్వు ఫస్ట్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మన ఫస్ట్ ఈ నువ్వులు ఇందులో వేసుకుందాం. ఇవి పచ్చివే అన్నమాట, కాబట్టి వీటిని మాత్రమే గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ బెల్లం తర్వాత చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నువ్వులు గ్రైండ్ అయిపోయన్నమాట. దీని తర్వాత దీన్ని తీసి అమందస్తాలో కానీ రోకట్లో కానీ బెల్లంతో పాటు దంచుకుని తింటే బాగుంటుంది. డైరెక్ట్గా ఈ విధంగా అంటే డైరెక్ట్గా ఇందులో బెల్లం వేసి ఇలా అయిన తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసిన బాగుంటుంది. కాకపోతే ఒకవేళ రోలు కానీ మీ దగ్గర అమందస్తా కానీ ఉంటే దాంట్లో వేసి రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది అమందస్తా అంటారు. దీనిలోని ఈ పౌడర్ని ఈ మాత్రం తయారు మిక్స్ చేసి చేసిన ఈ పౌడర్ని ఇందులో వేసుకుందాం. ఫస్ట్ పూర్తిగా వేసుకుందాం. దీనిలో నేను చేసుకున్నాను, లేని వల్ల రోల్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. రోట్లో కూడా ఇది దంచుకొని చేసుకోవచ్చు. ఇది మనకి చాలా ఆరోగ్యం. నువ్వులు బెల్లం ఈ కాంబినేషన్ అనేది చాలా మనకు ఉపయోగాలు ఉన్నాయి. బెల్లంలో మనకి ఐరన్ ఉంది, అంటే రక్తం శుద్ధి చేస్తుంది, మన హిమోగ్లోబిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. నువ్వుల్లోని జింక్ ఉంటుంది, అదేం చేస్తుందంటే మన ఎముకల గట్టితనానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ బాగా దంచుకోవాలి. చూడండి నేను దంచుతాను. నేను ఫ్రెండ్స్ ఇలాగా దంచుకోవాలి. నువ్వుల వల్ల మనకి చాలా ఉపయోగం ఉన్నాయి. ఇందులో ఈ వేడిని పుట్టించే లక్షణాలు ఉన్నాయంట చలికాలం. అందుకే మన పెద్దలు చెప్తుంటారు నువ్వులు తినమని. ఇది మనకి నాలుగు చేతికి పెట్టే ప్రసాదం కూడా. నుంచి ఎప్పుడు వస్తుంది, చలికాలమే వస్తుంది కదా, అంటే దీపావళి తర్వాత 5 రోజులు వచ్చింది. కాబట్టి అప్పట్లో ఏంటంటే దేశం చలికాలం వేడిని పుట్టించడం కోసం ఈ ప్రసాదాన్ని నైవేద్యం చేసి నాలుగుకి పెడతాం, తర్వాత మనం తింటాం. అలా తినడం వల్ల మనకి ఆ విధంగా హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇలాగా బాగా దంచుకోవాలి. రెండు ఎలా కలిసి పేచిస్తున్నారా, ఇదంతా మనకి ఇందులోనే అవుతుంది. మిక్సీలో వేసుకుంటే అంత తిన్నగా రాదన్నమాట, అంటే రెండు కలవు. మనం ఇప్పుడు ఎలాగా ఇది దంచుకుని చేస్తే వస్తుందో అది మనకి మిక్సీలో చేస్తే రాదు. చూడండి ఒకసారి, చూడండి రెండు కలిసిపోయి ఇలా వంట చేయడానికి కూడా అవుతుంది. మనకి వంట చేయడానికి కూడా నీట్గా అవుతుంది. ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇలాగా వంట చేయడానికి అవ్వేటట్టు మళ్ళీ ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తూ మనం ఇంకా ఆపేసుకొని వంటలు చుట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా చిన్న చిన్న వంటలు చేసుకొని రోజుకి ఒకటి పిల్లలు పెద్దలు తింటే చాలా మంచిది. మనకి ఇప్పుడు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా దీనివల్ల వస్తుందన్నమాట. ఆ సైజులో వంటలు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకి 10 డేస్ వరకు 10-15 డేస్ వరకు నిల్వ ఉంటుంది, ప్రాబ్లమే ఉండదు. ఇది రోజుకి ఒక్కొక్కటి ఎవరైనా పెద్దలైనా చిన్నదైనా అందరూ తినాలంటారు. తింటే మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అందుకనే మీకు ఈరోజు ఇది చేసి చూపించాను. ఇంకా మీరు కూడా
చేసుకోండి. దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ఇలా తయారు చేసి నాకు కామెంట్లోనే చెప్పండి ఎలా ఉంది, దానివల్ల మీరు ఎలాంటి లాభం పొందారు అనేది నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. రండి ఫ్రెండ్స్, ఇది మన చిమ్మిలి ఉండలు. ఇవి నాకు పావు కేజీకి 30 వచ్చినాయి. వీటిని చక్కగా ఒక డబ్బాలో వేసుకొని రోజు తినచ్చు. 10-15 డేస్ వరకు నిలువ ఉంటుందన్నమాట. సరే ఫ్రెండ్స్, ఈ చిమ్మిలి ఉండలు ఎలా తయారు చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలోని చెప్పండి. ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.